ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేయడానికి దేవుడిచ్చిన మంచి అవకాశం. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 32వ కీర్తన మొదటి వచనంలో చదివితే వాక్యం ఇలా సెలవిచ్చుచు ఉన్నది, తన అతిక్రమములకు పరిహారమునందున వాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందున వాడు ధన్యుడు. దావీదు గారు ఆయన రాయచున్నటువంటి వాక్య భాగం, ఆయన తన యొక్క జీవితంలో తన యొక్క అనుభవంతో కూడినటువంటి మాటలను మనకు తెలియచేస్తా ఉన్నాడు. ఆయన ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దావీదు చిన్ననాటి నుంచే దేవునిలో ఎదిగినటువంటి వ్యక్తి. చిన్న వయసులోనే ఆయన సింహమును కూడా చీల్చినటువంటి వ్యక్తి, చిన్న వయసులోనే గొలియాతును చంపినటువంటి వ్యక్తి, చిన్న వయసులోనే దేవుని చేత ఎన్నుకోబడి రాజుగా నియమింపబడిన వ్యక్తి. ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. అయితే ఒకనొక సందర్భములో దావీదు తన యొక్క సొంత ఆలోచన ప్రకారముగా తను బెత్షెబ అనేటువంటి ఆమెను ఒక రోజున తన యొక్క ఇంటి మీద నుంచి చూసి ఆమెతో పాపం చేసి ఆ యొక్క పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి తన భర్తను యుద్ధంలో ముందుకు పంపించి అతను చనిపోయినట్లుగా ఇవన్నీ చేశాడు. అయితే దేవుడు ప్రవక్త అయినటువంటి నాతాను ద్వారా ఈ విషయాన్ని దావీదుకు తెలియచేసినప్పుడు వెంటనే తన తప్పును తాను గ్రహించి ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ పొందినప్పుడు దేవుడు దావీదుని క్షమించిన తరువాత అతను చెప్తున్నటువంటి మాట ఏమంటాడంటే, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నందిన వాడు ధన్యుడు. కొన్నిసార్లు పెద్దల మాట వినాలి అంటారు, ఎందుకంటే అనుభవంతో చెప్పేటువంటి మాటలు. దావీదు గారు కూడా ఆయన అనుభవంతో చెప్తున్నటువంటి మాట ఏమంటాడంటే, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నందిన వాడు ధన్యుడు. తప్పు చేశాము అనేటువంటి భావన మనిషిలో కలిగినప్పుడు అది మనిషిని క్రంగదీస్తూ ఉంటుంది. నేను తప్పు చేయలేదు అనేటువంటి భావన ఉన్నంతసేపు ఆ వ్యక్తులు ఏ మార్పు రాదు. ఆడ ఎంత తప్పు చేసినా, ఎంత వెదవ పని చేసినా, ఎంత పెద్ద దొంగతనమైనా మోసమైనా నేను తప్పు చేశాననేటువంటి భావన లేకపోతే అతనిలో మార్పును మనం గమనించలేము. కానీ నేను తప్పు చేశాననేటువంటి భావన మనలో కలిగింది అంటే ఆ క్షణం నుండి మనలో బాధ అనేది పెరుగుతూ ఉంటుంది. అరే ఎందుకు చేశాను, అనవసరముగా చేసినట్టు ఉన్నాను అనేటువంటి ఆలోచన మనకి రావటం అది సహజం. అది వచ్చిందంటే మనిషిని ఖచ్చితంగా కృంగదీసేస్తాం. 38వ కీర్తన 4వ వచనంలో చదివితే దావీదు గారు చెప్తున్నటువంటి మాట, నా దోషములు నా తల మీదుగా పొరిలిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. ఏమంటున్నాడు ఆయన, దోషముల గురించి చెప్తున్నాడు, నేను మోయలేని బరువు వలె నా మీద మోపబడి ఉన్నవి. చేసినటువంటి తప్పులు మోసాలు వాటి గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. నేను మోయలేని బరువు వలె ఉన్నవి అంటే మనం ఎప్పుడైతే తప్పు చేశాము అని గ్రహించామో అవి మనలను క్రంగదీస్తూ ఉంటాయి. అవి మన మీద చాలా అంటే చాలా భారమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా చెప్తా ఉంటాయి. అందుకనే యేసయ్య లోకములు ఉన్నప్పుడు ఒక మాట చెప్తా ఉంటాడు, ప్రయాసపడి భారం మోచున్న సమస్తమైన జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటూ ఉన్నాడు. మనందరికీ
తెలిసినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చదువుతాం. గమనించండి, యేసయ్య ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నారు అంటే, ఈ లోకములో అనేక మంది వారు చేస్తున్న దోషాలు, తప్పులు, పాపములు వీటి వలన ప్రయాసతో నిండిపోతున్నారు, భారంతో నిండిపోతున్నారు, పాపముతో నిండిపోతున్నారు. ఆయన దగ్గరకు వస్తే ఆయన మనకు విడుదలిస్తాడు, విశ్రాంతి ఇస్తాడు. కారణం ఏంటంటే, ఆల్రెడీ మన కొరకు తన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తాన్ని ఆ కలవరి సిలువలో మన కొరకు చిందించి మన పాపములను మనకు దూరం చేయటానికి, మనలను పవిత్రులుగా చేయటానికి, పరిశుద్ధులుగా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకొని నువ్వు క్షమాపణ పొందుకుంటావో, దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. దేవుని యొక్క వాక్యములో యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో చదివితే, అక్కడ దేవుని యొక్క వాక్యములో మనందరం ఇలా చదువుతాం, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రుబచ్చ వలె తెల్లనివగును. దేవుడు చెప్తున్నటువంటి మాట, రండి ఆయన దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. మనుషుల దగ్గరికి వెళ్ళి మనం మన పాపాన్ని మనిషి దగ్గరికి వెళ్ళి ఒప్పుకొని నన్ను క్షమించు అంటే మన పాపము క్షమింపబడదు, దేవుడు క్షమించాలి మనలను. కొంతమంది మనుషుల దగ్గరికి వెళ్తారు, వాళ్ళ దగ్గర వారి పాపాలు ఒప్పుకుంటారు, వేరే ఏదో చేసిన పాపం మనిషి దగ్గర ఒప్పుకుంటారు. మనం ఒప్పుకోవాల్సింది మనిషి దగ్గర కాదు, దేవుని దగ్గర. దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఒప్పుకుంటే దేవుడు చెప్తున్నమాట, మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను, హిమము వలె తెల్లబడును ఆయన చెప్తున్నమాట. ఒకవేళ మనుషులైతే మోసం చేయొచ్చు, దేవుడు మోసం చేయడు. ఆయన ఏం చెప్పాడో అదే మనకు చేస్తాడు. కాకపోతే మనము తప్పు చేసామనేటువంటి విషయాన్ని గ్రహించాలి, గ్రహించి పశ్చాత్తాపపడాలి, మన పాపాన్ని ఒప్పుకోవాలి. లుకా సువార్త 15వ అధ్యాయములో మనం చదివితే, అక్కడ 11వ వచనం నుంచి ఒక ఉపమానమును యేసయ్య లోకములు ఉన్నప్పుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక ఆయనకి 2 కుమారులు ఉన్నారని, అదే తప్పిపోయిన కుమారుడిగా మనం చదువుతూ ఉంటాం. తప్పిపోయాడు, ఇంటి నుండి తప్పిపోయాడు, దేవుని నుండి తప్పిపోయాడు, ఆ ఊరు నుండి తప్పిపోయాడు, సమస్తం కోల్పోయాడు. తన దగ్గర ఉన్నదంతా కూడా వ్యసనాలకు పాడు చేసేసాడు, అంత అయిపోయింది, ఏమి లేని పరిస్థితి. పందులు తినే పొట్టును తిందామని ఆశపడ్డాడు, కానీ అది కూడా దొరకలేదు. అక్కడ తప్పు తెలుసుకున్నాడు, నా తండ్రి ఇంట అనేక మంది పని వారికి సమృద్ధిగా భోజనం దొరుకుతూ ఉందే, నేనేంటి ఇలాంటి స్థితిలో ఉన్నాను, కాబట్టి తిరిగి నా తండ్రి దగ్గరకు వెళ్ళిపోతాను. కాకపోతే కుమారుడిగా కాదు, కనీసం ఒక పనివాడుగానైనా వెళ్దాము అనుకున్నాడు. అయితే మనందరికీ తెలిసినటువంటి ఆ వాక్య భాగములు మనం గమనిస్తే, యేసయ్య ఆ యొక్క తండ్రిని దేవునితో పోల్చి చెప్తా ఉన్నాడు, ఆ యొక్క కుమారుడు మనుషులుగా ఆయన పోల్చి చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వెళ్ళామో, అంటే తండ్రి దగ్గరికి తిరిగి వచ్చామో, దూరముగా చూడగానే పరిగెత్తుకుని వెళ్ళి ఎందుకు, తన కుమారుని మీద కనికెర పడి
ముద్దు పెట్టుకొని ఇంటిలోనికి ఆహ్వానించి అక్కడ రాజ మర్యాదలు చేసినట్టుగా ఈ కుమారుడేమో ఒక పనివాడిగా వెళ్దామనుకుంటే తండ్రి కుమారునిగానే ఆ ఇంటిలోనికి తీసుకుని వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తా ఉన్నాం. అంటే నీ తప్పు నువ్వు తెలుసుకొని గ్రహించి దేవుని క్షమాపణ అడిగి నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరకు మన యొక్క తప్పులు ఒప్పుకొని ఆయన దగ్గరికి వస్తామో ఆయన ఖచ్చితంగా మనలను చేర్చుకునే దేవుడు, ఆహ్వానించే దేవుడు. కొన్ని సందర్భాలలో నువ్వు దేవుని వైపు తిరగాలి అనే ఆలోచన ఉన్నా తిరగలేని పరిస్థితులు ఉండొచ్చు. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో, తండ్రి అయిన దేవుడు మన మీద కనికరము చూపించేవాడుగా ఉన్నాడు. మనలను కనికరించి తన రెండు చేతులతో ఆయన మనలను స్వీకరించేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గరికి వద్దాం, దేవుని యొక్క బిడలుగా మన యొక్క పాపాలను దేవుని దగ్గర ఒప్పుకుందాం. మన పాపాలు ఎలాంటివైనను దేవుడు అంటున్నాడు కదా, అవి ఎర్రనివైనను హిమము వల్లే తెల్లగా చేస్తాను అని ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి తప్పు చేశాము, పాపం చేశాము అని ఆ బాధలో మనం ఉండిపోకుండా, అలా కృంగిపోకుండా దానిని మనం ఒప్పుకొని దేవుని దగ్గరికి వస్తే, దావీదు గారు అదే చేస్తా ఉన్నాడు. 32వ కీర్తన 3వ వచనం, నేను మౌనునై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. అలాగే దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఎప్పుడైతే దావీదు గారు ఆయన ఒప్పుకోకుండా మౌనంగా ఉండిపోయాడో నా ఎముకలు క్షీణించిపోయినాయి అని చెప్తా ఉన్నాడు. దేవుని దగ్గర మనం దాచిపెట్టకుండా ఒప్పుకునే వారముగా ఉందాం. అందుకనే 5వ వచనంలో చదివితే, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకుందని అనుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. దేవుని యొక్క వాక్య ప్రకారముగా దావీదు గారు తాను తప్పు చేసినప్పుడు ఆయన చేసినటువంటి రెండు పనులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఆయన ఒప్పుకున్నాడు, దాచిపెట్టలేదు, ఒప్పుకున్నాడు. 5వ వచనంలో మనం చదువుతున్నాం, ఆయన ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, 51వ కీర్తనలో మీరు చదివితే, మీరు సమయం ఉన్నప్పుడు 51వ కీర్తన అంతా చదవండి. అక్కడ దావీదు గారు చేసినటువంటి తప్పునకు సంబంధించి దేవుని దగ్గర ఎలా ఒప్పుకున్నాడు, ఎలా ప్రార్థన చేశాడు, దేవుడు ఆ యొక్క ప్రార్థనకు జవాబు ఎలా ఇచ్చాడు, ఈ విషయాలన్నీ మనకి 51వ కీర్తనలో మనకు కనబడుతూ ఉంటాయి. ఎప్పుడైతే దాచిపెట్టుకోకుండా ఒప్పుకున్నాడో దేవుడు దావీదుని క్షమించాడు. సో మొదటిది దావీదు గారు చేసిన పని ఒప్పుకోవటం. రెండవదిగా ఇంకొక పని చేశారు, అది ఏంటి అంటే సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనములో మనం చదివితే, నేను పాపము చేసితనని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుడినట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు అంటే, దేవుని యొక్క సేవకుడైనటువంటి నాతాను దగ్గరకు వచ్చి నాతానుతో చెప్తూ ఉన్నాడు, నేను పాపము చేసి తిని. అయితే నాతాను అక్కడ ఏం చెప్పాడు,
ఏం చేయమన్నాడో ఆ ప్రకారముగా దావీదు దేవుని ఎదుట తన పాపమును ఒప్పుకున్నందుకు దేవుడు క్షమించి దావీదును మరలా తాను ఏదైతే పోగొట్టుకున్నాడో సంతోషము సమాధానము ఆనందము ఏదైతే పోగొట్టుకున్నాడో తిరిగి మరలా దేవుడు దావీదునకు అవన్నీ కలుగు చేసినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూడొచ్చు. దావీదు అంటున్నాడు కేవలం మౌనముగా ఉండడం వలన పాపం ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం వలన ఎంత పోగొట్టుకున్నాడో చాలా త్వరగా అర్థం చేసుకున్నాడు. దేవుని దగ్గర తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు. 51వ కీర్తన 15వ వచనంలో మనం చదివితే వాక్యం చెప్తా ఉంది, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువము. ఏమంటున్నాడు, నేను నిన్ను స్తుతించడానికి నీ స్తుతిని ప్రచురపరచడానికి నా పెదవులు తెరువు ప్రభువా. ఇప్పుడు దావీదు గారికి నేను పాపం చేశాననేటువంటి ఆ భావన పోయింది, కారణం దేవుడు క్షమించాడు కాబట్టి. అప్పుడు వాడు బాధలో ఉండిపోయాడు, కృంగిపోయాడు. దేవుని దగ్గర ఒప్పుకున్న తర్వాత దేవుడు వాటన్నిటినీ తుడిచివేశాడు. అందుకనే ఇప్పుడు నేను స్తుతిస్తాను అని చెప్పి అంటా ఉన్నాడు. గమనించండి, దేవుని బిడ్డలుగా ఒక వచనం చదువుదాం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 19-20 వచనాలు చదివితే ఆ వాక్యం ఎలా సెలవిస్తున్నది, ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. మనము మారు మనసు నుండి ఆయన వైపు తిరిగే వారముగా ఉండాలి. అలాగున మనం ఎప్పుడైతే దేవుని వైపు మన యొక్క పాపాలు విడిచిపెట్టి మన దోషాలు దేవుని దగ్గర ఒప్పుకొని మారు మనసు పొంది ఆయన వైపు తిరుగుతామో, పోగొట్టుకున్న ఆనందాన్ని, పోగొట్టుకున్న సంతోషాన్ని, పోగొట్టుకున్న సమాధానమును దేవుడు తిరిగి ఇవ్వగలడు. ఈ రోజుల్లో అనేక మంది తప్పులు చేస్తూ ఉన్నారు, పాపాలు చేస్తూ ఉన్నారు, కానీ తిరిగి దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారు చేసిన తప్పు, వారు చేసిన పాపము వారిని దేవుని దగ్గర రాకుండా అడ్డుకుంటూ ఉంది. కాబట్టి ఈ సమయంలో ఇక్కడి నుంచి అయినా దేవుని దగ్గరకు వస్తాం, దేవుని వైపు తిరుగుదాం, మన పాపాలు ఒప్పుకుందాం. ఒక మాట, దేవుని వైపు తిరిగి పాపాలు ఒప్పుకోవటం అంటే మళ్ళా తిరిగి ఆ పాపం చేయమని కాదు. ఒకసారి మనం విడిచిపెట్టిన తర్వాత దాని జోలికి మనం వెళ్ళకూడదు. ఆ విషయాన్ని గ్రహించి దేవుని వైపు తిరిగి మన పాపాలు ఒప్పుకొని సంతోషముగా సమాధానముగా మన జీవితాన్ని జీవిస్తూ దేవునికి మహిమకరముగా జీవిద్దాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.